Hi friends, Madhu new channel. Please subscribe. Nenu ee roju meeku maavadikaya pachadi ela correct measurements tho ela cheyalo cheptanu. Madhu new channel. Meerantha support cheyandi. Support chestaru anukuntunnamu. Meeku nachithe like cheyandi, share cheyandi, subscribe cheyandi. మామిడికాయ ముక్కలు ఫస్ట్ మార్కెట్ నుంచి మంచిగా ఇలా మంచి కాయలు చూసి నేను మాత్రం తెల్ల గులాబీ కాయలు పెట్టాను. ఈ కాయలు చూసి కడిగి మంచి కట్ చేయించుకొని తీసుకొచ్చి 3 అవర్స్ ఆరబెట్టాలి. 3 అవర్స్ ఆరాక వాటిని క్లీన్ చేసి ఆరబెట్టాలి. 3 అవర్స్ ఆల్రెడీ నేను ఆరబెట్టేశాను. 3 అవర్స్ 4 అవర్స్ అయిపోయింది. 3-4 అవర్స్ ఆరబెట్టేసేయాలి. తడి మొత్తం తుడిచేసి ముక్కలకి నీట్గా ఆరబెట్టేసుకోవాలి. అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇప్పుడు స్టార్టింగ్లో ఎంతైనా వేసుకోవచ్చు. ముక్కలన్నీ మంచిగా తడవడానికి ఆయిల్ వేసుకోవాలి. ముక్కలు ఆయిల్ వేసేసి ముక్కలన్నీ కలిపేసేయాలి. మంచిగా నీట్గా ముక్కలన్నిటికీ ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసేయాలి. మీకు ఇప్పుడు మెజర్మెంట్ ఎలా అంటే మానేడు ముక్కలకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఎల్లిపాయలు. కరెక్ట్గా మానేడు ముక్కలు అంటే ఇప్పుడు 1/2 కేజీ లోటా ఉంటుంది మన ఇంట్లో. అది అయినా దాంతో 4 లోటాస్ అయితే ఒక మానేడు ముక్కలు. మీకు మానేడు ముక్కలకి నేను 1/2 సేరిపోస్తున్నాను. ఇప్పుడు మొత్తం అవి 1.5 ముక్కలు అంటే 4 కేజీల ముక్కలు అన్నమాట. 4 కేజీల ముక్కలకి నేను 2 గ్లాసులు 2 1/2 సేర్లు ఉప్పు వేశాను. తర్వాత 2 గ్లాసులు కారం. మానేడు ముక్కలకు 1 గ్లాస్ అన్నమాట నేను చూపించేది. 2 గ్లాసులు కారం పోయాలి. ఫస్ట్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి. తర్వాత మళ్ళీ 3వ రోజు చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఎల్లిపాయ పేస్ట్ 1/2 కేజీ ఎల్లిపాయలు పోసాను నేను 1.5 ముక్కలకి అంటే 4 కేజీలు. 1.5 ముక్కలు అంటే 4 కేజీలు. కేజీ డబ్బాతో కొలవండి. కేజీ డబ్బాకి 1 కేజీ అట్లా అన్నమాట. 4 మానికలు 4 కేజీలు అంటే 1.5 ముక్కలు. కొలిసేటప్పుడు కరెక్ట్ కొలిసి పోసుకోండి. మానేడు ముక్కలకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఎల్లిపాయలు, మెంతిపిండి 1 స్పూను, పసుపు 1 స్పూను. ఎల్లిపాయలు కూడా కొన్ని విడిగా ఉంచుకోండి పక్కన. పసుపు 2 స్పూన్లు అంటే 1.5 ముక్కలు కదా, 2 స్పూన్లు పసుపు. మెంతిపిండి 2 స్పూన్లు, కొంచెం చిన్న వేవనాలు కలబడ్డాయి. మెంతిపిండి 2 స్పూన్లు, ఎల్లిపాయలు విడిగా పెట్టుకోవాలన్నా కదా అవి విడి ఎల్లిపాయలు విడిగా కొన్ని ఎల్లిపాయలు అలా మామూలుగా పొట్టు అది వలవకుండా మామూలుగా ఉంచేసిన ఎల్లిపాయలు అన్నీ వేసేసి బాగా ముక్కలకు పట్టేదాకా బాగా కలపాలి.
బాగా కలపాలండి. మంచిగా అన్నీ కలిసిపోవాలి. అందులో ఉప్పు, కారం, ఎల్లిపాయ పేస్టు, పసుపు, మెంతిపిండి అన్నీ మంచిగా ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి. మీరు ఇలా ఈ మెజర్మెంట్స్తో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అన్ని. ఆయిల్ ఇందాక కొంచెమే వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. అవన్నీ మంచిగా తడిసిపోవాలన్నమాట ఆయిల్తో. మళ్ళీ ఆయిల్ వేసాక మొత్తం బాగా కలిపేసేయాలి. ఇది ఫస్ట్ వీడియో అండి, కొంచెం టెన్షన్గా చెప్పాము. ఏమన్నా పొరపాట్లు ఉంటే సారీ. ఓకే అండి, ఇలా అంతా కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు అన్ని ముక్కలకు పెట్టేసాయి మొత్తం. దీన్ని తీసి మనం వేరే జాడీలో పెట్టుకోవాలి.